అందరికీ అది పంచడం కోసమే ఆయన అలా అంత ఇదిలో కూడా రాసి పంపించారు. అందరూ కూడా రాసి పంపించేవారన్నమాట. మొట్టమొదట 72లో వెళ్ళినప్పుడు 2 నెలలు ఆయన పర్యటన జరిగింది. ప్రతిసారి కూడా 2 నెలలు పర్యటన ఉంటుంది. ఆ 2 నెలలు జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కలిపి ప్రాక్ పశ్చిమం అనేటువంటి ఒక గ్రంథంగా వేయడం జరిగింది. ఆ డైరీ 2 నెలల దానికి ఒక గ్రంథం అయింది. ఒక గ్రంథం అయింది అది. ఆ ప్రాక్ పశ్చిమాలు అనేటువంటి గ్రంథం అనేటువంటిది ఎప్పుడు ఎవరు చదివినా సరే అసలు దానిలో ఎన్ని రకాలైనటువంటి డైమెన్షన్స్ ఇచ్చారో. మామూలుగా మనం వెళ్ళామనుకోండి, ఓ దేశం వెళ్ళామనుకోండి, కొత్తగా ఎవరన్నా పాశ్చాత్య దేశానికి వెళ్ళామనుకోండి, ఆహా ఆ బిల్డింగ్స్ ఓహో వాళ్ళు ఇవి అని చెప్పి అవి ఇచ్చేస్తారు. అక్కడ వాళ్ళ ఎలా కాఫీ తాగారు, లేకపోతే ఎలా అక్కడ దీంట్లో ఉన్నాయి, లేకపోతే అక్కడ ట్రైన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ మాస్టర్ గారు అది కాదు. అక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఏమిటి, వాళ్ళ ఏ రకమైనటువంటి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అన్నీ మొత్తం పోసుకొచ్చినట్టు మనకి అది అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తన డైరీలు రాసి అది ఇస్తే ఈ ప్రేక్పక్షం అనేటువంటి గ్రంథం అంతా కూడా మనకి ఆయనతో కలిసి మనం కూడా మనం ఎప్పుడు చదువుకున్నా ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది అనుభూతి. అది ఒకళ్ళకి కాదు, అందరూ చెప్పినటువంటిది అదే. అది ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాం. ఏమైనా మామూలుగా అయితే ఎవరన్నా ఒక డైరీ రాసినటువంటిది ఒకసారి 2 సార్లు చదువుకుంటారు, ఇంకా చదివేదేమో మనకు తెలుసు కదా అంతాను, మళ్ళీ చదువుతారు ఎవరన్నా. కానీ ప్రాక్ పశ్చిమాలు అనేటువంటి గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుందాం అనేటువంటి మళ్ళీ చదువుతాం అనేటువంటి అనిపించేట్టుగా ఉంటుందన్నమాట అది. అటువంటి డైరీ అది కొత్తగా అన్ని అంత కొత్తగా ఉంటుంది అందులో. అందుకని ఈ మొట్టమొదటిసారిగా ఆయన ఆ ప్రాక్ పశ్చిమాలు అనేటువంటి ప్రణాళికలో వెళ్ళినటువంటి డైరీ అయినటువంటి గ్రంథాన్ని అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం తప్పకుండా చేస్తే అంటే ఆ ప్రాక్ పశ్చిమ సమానం యాత్ర అసలైనటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది మనకు ఒక అందరికీ కూడా ఒక అనుభూతి కలుగుతుంది. తర్వాత అందరికి కూడా ఆయన ఏమిటనేటువంటి తెలుస్తుంది మనకి. ఆయన విశాఖపట్నంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి వివరంగా రాశారు అసలు విమానాశ్రయంలో. అప్పుడు విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయం చాలా చిన్న విమానాశ్రయం. ఇక్కడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బొంబే, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అప్పట్లో ఉండే అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవ్వకుండా మామూలుగా డొమెస్టిక్ చాలా చిన్నది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళినట్టు మన వాళ్ళందరూ కూడా ఎలా ఇది చేశారు ఇవన్నీ కూడా మాస్టర్ గారు పోసుకొచ్చినట్టు ఇచ్చారు. ఏప్రిల్ 22, 1972లో ఆ రోజు ఇక్కడ నుంచి యాత్రా ప్రస్థానం అనేటువంటిది చేశారన్నమాట. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి అప్పుడు మేము చిన్నవాళ్ళలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి విమానాశ్రయం కోసం బయలుదేరి వెళ్ళి మధ్యలో అక్కడ మిత్రులు ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించి వాళ్ళందరూ హారతి ఇచ్చి ఆయన కుంకుమ పెట్టామని చేశారు. అని చేసిన తర్వాత విమానాశ్రయం చేరుకోవడం అనేటువంటి జరిగింది. దీంట్లో ఏంటంటే మాస్టర్ గారు చాలా ఆయన కొన్ని చిన్న దీంట్లో చెప్పినట్టుంది కానీ దాంట్లో ఎంత జాగ్రత్తగా అంటే మిస్ అయిపోతాం. ఆయన ఏం రాశారంటే, నాతో సహచరుడుగా రాఘోరి పిఎస్ఎస్ వర్మ ప్రయాణం చేస్తున్నాడు అని రాశారు. ఆయనతో ఈ మొట్టమొదటి 72లోను మళ్ళీ 74లోను తర్వాత ఉన్నటువంటి ఉంటాను పిఎస్ఎస్ శర్మ గారు కూడా వెళ్ళాడు. ఇక్కడ ఏం రాశారంటే పిఎస్ఎస్ శర్మ గారిని పిఎస్ఎస్ వర్మ గారిని నేను రమ్మని ఆయన రమ్మని చెప్పారా లేకపోతే ఆయనే వస్తున్నాయనేటువంటిది ఎలా చెప్పారు చూడండి. నాతో సహచరుడుగా రాఘోరి ఆయన రావాలని అనుకోలేడు, పిఎస్ఎస్ వర్మ ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పారు అంతే. ఇంకా తర్వాత మళ్ళీ అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన మిత్రుడు కుటుంబాలు అందరూ స్త్రీలు పురుషులు అందరూ విమానాశ్రయంలో అసలు ఆ విమానాశ్రయంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమిటిది ఈ జనం ఏమిటి, ఒకడు వెళ్తుంటే ఎక్కడికో ఒకడు వెళ్తుంటే పోయారు ఇది ఏమైనా పోనీ లేకపోతే పొలిటికల్ ఇదా అలా ఏం కనిపించట్లేదే
రాజకీయ నాయకులు ఎవరు ఏంటంటే వస్తారు కానీ రాజకీయ నాయకులు వాళ్ళది బలవంతాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వస్తారు. ఏదో ఆశించి వస్తారు, ఆశించి వచ్చి వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు వస్తుంటే బలవంతంగా ఇంతమంది వచ్చారు నా కోసం చూపించడానికి, వాళ్ళు బలవంతం లారీల్లో వాటి ఎక్కించి గొర్రెల మందులు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు వస్తారు కానీ వీళ్ళందరూ ఎలా, వీళ్ళందరూ మంచి మంచి సంప్రదాయమైనటువంటి వాళ్ళే వస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళు టీచర్స్ ఉన్నారు, తర్వాత వైద్య బృందం హోమియో మన వైద్యాలయం వైద్య బృందం ఉన్నారు, బాలబాలికలు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ అక్కడ కూర్చుని వేదపారాయణం చేస్తున్నారు. వీళ్ళందరూ ఆ విమానాశ్రయం వాళ్ళకి ఆశ్చర్యం వేసి వేదం చదువుతున్నారు, పబ్లిక్గా కూర్చుని వేదం చదువుతున్నారు. వీళ్ళందరూ ఎవళ్ళు వీళ్ళు ఇంత బాగా అసలు అందరూ కూడా మహాన్ తిలకం పెట్టుకున్న వాళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఇలా కనిపించి అందరూ వేదం చదువుతుంటే స్త్రీలు పిల్లలు అందరూ కూడా వీళ్ళందరూ అని చెప్పి ఇచ్చేశారనమాట. వస్తే అప్పుడు మాస్టర్ గారు అక్కడ చాలాసేపు వాళ్ళందరితో పాటు స్పెండ్ చేసి ఇవి వచ్చిన వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తెచ్చినటువంటి పళ్ళు మళ్ళీ అందరికీ పనిచేసి పళ్ళు స్వీట్లు తెస్తే అందరికీ కూడా మళ్ళీ పనిచేసేసి వారందరూ కూడా ఇచ్చేశారు. విమానాశ్రయంలో 2 గంటలు విమానం ఆలస్యమైంది, ఎందుకని మంచి కాలక్షేపం చేశారు. అంతేగాని అయ్యో తీరా వచ్చాం ఊరికనే ఆలస్యమైందని ఇప్పుడు విసుక్కుని అలాంటి పనులు ఏం చేయాలి, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు ఆయన. అలా చేశారు. విమానం బయలుదేరింటే వాళ్ళు బయలుదేరి వాళ్ళు మా అమ్మగారు కూడా హైదరాబాద్ దాకా వెళ్ళారు. సచ్చిదానందమూర్తి గారిని ఆయన కూడా హైదరాబాద్ వరకు కూడా వెళ్ళారు. ఆ విమానంలో కూడా ఈ ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఈ వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళందరికీ ఆశీస్సులు ఇచ్చి అంటే వాళ్ళందరూ అలాగా తర్వాత గన్నవరం లాగింది, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లాగింది. అక్కడ మళ్ళీ అక్కడ విజయవాడ వాళ్ళు గన్నవరం వాళ్ళు తర్వాత మెచిలీపట్నం నుంచి గుంటూరు నుంచి అన్ని చోట్ల నుంచి వాళ్ళందరూ వచ్చేసి అక్కడ మళ్ళీ స్పెషల్గాను ఆ విమానం ఆగినంతసేపు ఈయన ఒక్కరిని పర్మిషన్ ఇచ్చి బయటికి ఆ విమానాశ్రయంలో కూర్చొనిస్తే అక్కడ కూడా మళ్ళీ వీళ్ళంతా వచ్చి మళ్ళీ వీళ్ళంతా గోష్ఠి తర్వాత అక్కడి నుంచి వీళ్ళందరికీ మళ్ళీ పళ్ళు వీళ్ళందరూ పంచిపెట్టడం, వాళ్ళు దండలు తీసుకొచ్చి వేయడం, అన్నీ మళ్ళీ అందరికీ ఇవ్వడం. ఈ హడవాడంతా విమానాశ్రయం వాళ్ళు కూడా అంతే ఆశ్చర్యం, ఇది ఎవరు ఇది ఇలాగనేటువంటిది ఆశ్చర్యం వాళ్ళందరికీ కూడాను. అలాగా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి విమానం హైదరాబాద్ చేరిన తర్వాత అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన బృందం అందరూ కూడా జగన్మోహన్ రావు గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు రాత్రి జగన్మోహన్ రావు ఇంట్లోనే ఆతిథ్యం మాస్టర్ గారు అందరికీను. అప్పుడు రాత్రి మాస్టర్ గారు 8 గంటల నుంచి 10 గంటల దాకా సనాతన ధర్మస్వరూపం అనేటువంటి అంశం మీద అక్కడ ఉపన్యాసం ఇచ్చారు. వాళ్ళందరూ అడిగారు మరి మాకు కూడా మాకు చెప్పండి అని. అలాగా అమ్మగారు కూడా మొట్టమొదటిసారి విమానం ఎక్కడ అనమాట. మాస్టర్ గారు అంతకుముందు ఎక్కారు కానీ అమ్మగారు మొట్టమొదటిసారి అలా ఇచ్చేశారు. ఇచ్చి అలాగే తర్వాత మరునాడు ఉదయం 23 తారీఖు ఉదయం 12:00 దాకా జగన్మోహన్ గారు ఇంటో వైద్య సేవ కార్యక్రమం చేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఈ వైద్య సేవ ఉంటుంది, ప్రసంగ ఉపన్యాసాలు ఉంటాయి, ఇవన్నీ మామూలే ఎక్కడున్నా కూడా. అని చాలామంది మందులు ఇచ్చారు. 1 గంట బయలుదేరి అక్కడ విశ్రాంతి ద్వారకాలాడ్జిని అందులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి బొంబాయి వెళ్ళేటువంటి విమానం రాత్రి 2 గంటల ఆలస్యమైందట. సాయంకాలం వాళ్ళందరినీ బయలుదేరి విమానాశ్రయానికి వెళ్తుంటుంది. అక్కడ ఒక మహానుభావుడు కనిపించి నన్ను వర్మగారిని ఆశీర్వదించను. ఆయన ఎవరో మహానుభావుడు కనిపించి వీడిద్దరిని ఆశీర్వదించారు. ఆ ఎవరో అనేటువంటిది ఎవరికి తెలియదు. మేము విమానం ఎక్కి 7:30 బయలుదేరి రాత్రి 9 గంటలకు బొంబాయి చేరుతుంది. 10 నిమిషాల ముందే మేము ఎక్కవలసిన విమానం వెళ్ళిపోయింది. అంటే ఈ విమానం ఆలస్యమైంది బొంబాయి చేరేటువంటిది. ఆ విమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాస్త వెళ్ళిపోయింది. మరునాడు అర్ధరాత్రి వరకు విమానం లేదు, రోజుకు ఒకటే ఫ్లైట్ అది. అప్పుడు మేము ఎయిర్ ఇండియా వారి అతిథులమై ఇన్ఫోమ్ అని పాశ్చాత్య పద్ధతి గల హోటల్లో విశ్రమించింది. బాంబేలో ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. అది సర్వ సదుపాయంతో నిండినటువంటి హోటలు, భోజనశాలలోకి పోయి కూర్చుంటుంది. దీపములు ఆర్చిన గుడ్డి వెలుగులో పాశ్చాత్య సంగీత యంత్రవాద్య ఘోష జరుగుతుండెను. భోజనములు ఇవ్వడం జరుగుతుండగా ఒక యువతి చేసిన అసభ్యకరమైన అర్ధనగ్న దృశ్యం చూడవలసిన గట్టి మాకు పట్టింది. పాశ్చాత్యం అందరూ ఇట్లే ఉండునా అనుకుంటుమి. ఓ ఇక్కడే ఇలా ఉందంటే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఇలాగే ఉంటాయి కావాల్సిన అనేటువంటిది అనుకున్నారన్నమాట. కానీ పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా ఇటువంటి అసభ్యమైనటువంటిది మేము ఎక్కడ చూడలేదన్నారు. పక్కన బ్రాకెట్లో రాశారు ముందే.
మేము అనుకున్నాం కానీ తీరా వెళ్ళి చూస్తే అక్కడంతా బాగానే ఉన్నారు, ఇక్కడ మన వాళ్ళకి మాయరోగం వచ్చింది అంటే భోజనం చేసి గదిలోకి పోయి కొంతసేపు సంభాషించి నిద్రించింది. 24వ తారీఖున ఉదయం స్నానాధికారులు ముగించుకుని అక్కడ అప్పారావు అనేటువంటి ఒక ఆయన శిష్యుడు ఉండే మాస్టర్కి, ఆయనతో నగరం చూడబోయి చూడడానికి వెళ్ళారట. అనేక ప్రాంతాలు చూపించాడు. అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అని ఉంది, భారతీయ సింహద్వారం అని, అది చాలా అద్భుతంగా టీవీగా ఉంది అది. అక్కడ ఆధ్యాత్మిక పిపాసతో భారతదేశానికి వచ్చినటువంటి తపస్విని అగు రష్యన్ వనిత హెచ్పి బ్లేవర్స్కి అక్కడ దిగినంతనే ఇది ఋషులు నాసిన పుణ్యభూమి అని ఉప్పొంగిపోయి భూమిపై పొరలాడి ధూళిని శిరస్సును ధరించింది ఆవిడ ఆ ప్రదేశంలో. అక్కడ ఆ ప్రదేశంలో ఎందుకంటే అప్పుడు షిప్స్ మీద రావడమే కదా, అప్పటికి ఫ్లైట్ రావడానికి వాటికి అవకాశం లేదు, షిప్స్లో వచ్చింది ఆవిడ. ఆ అంశము నాకు గుర్తు వచ్చినది. అందుండి చర్చిగేట్ దగ్గర యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫీస్ కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ కొంతసేపు వాళ్ళతో ప్రసంగించింది. అటు పైన బ్లావర్స్కి లాడ్జికి వెళ్ళి తిరిగి వెళితిమి. అది సువిశాలమైన భవనము, అతిథుల నివాసమునకే ఏర్పాటు చేసి చక్కని ఆధ్యాత్మిక గ్రంథాలయము, గ్రంథ విక్రయశాల, సమావేశ మందిరము తీర్చిదిద్దినట్టు అలంకరింపబడినవి. లోపల ఎదురుగా చాలా పెద్ద ప్రమాణం చిత్రింపబడిన బ్లావర్స్కి తైల త్రిభువన చిత్రం ఉన్నది. బావాజీ అనే ఒక వృద్ధుడు ఆ లాడ్జి నిర్వాహకుడు, మాకు పరిచితుడై భవనం అంతయు పరిచయం చేశాను. మరి ఒక దినము ఉన్నచో నా ఉపన్యాసం కూడా ఏర్పరచను అని చెప్పాను, కానీ అవకాశం లేకపోయాను. లోపల ఆధ్యాత్మిక బాలబాలికలకు సంబంధించినటువంటి ఒక క్రతువు జరుగుతుండేను. మేము అందరం పాల్గొని అయిపోయిన తర్వాత కొన్ని పుస్తకములు కొని సెలవు తీసుకుంటుంది. అటు నుండి తారాపూర్ వాళ్ళ గ్రంథ విక్రయశాలను చూసి నివాసం చేరితిమి. అక్కడ రమణరాజు అనే మిత్రుడు వారి సతీమణి మమ్మల్ని చూడవచ్చింది. మా భోజనంలో అయిన వెనుక సల్లాపములతో కాలక్షేపం చేసి రాత్రి 1 గంటన్నరకు విమానాశ్రయం పోయితిమి. మిత్రులందరూ వీడుకొని బోయింగ్ విమానం బొంబాయి ప్రయాణం సాగించితిమి. ఉదయం 5 గంటకు విమానాశ్రయం బొంబాయి విడిచి ప్రయాణం సాగించితిమి. 25వ తారీఖు ఆ మరునాడు ఉదయం 5 గంటకు విమానం నిద్ర మెలకు వచ్చాను. అప్పటి నుంచి సూర్యోదయం క్రమ వికాసం అంతయో వింతగా కనిపించాను. భూమికి 1500 అడుగులు ఎత్తున ప్రయాణం చేస్తుంటుమి. అడుగున మేఘమండలము, దూరం నుండి పాము తోకవలే రాను ఒక పెద్ద బాటవలే విస్తీర్ణం కనిపించింది. ఒలింపస్ పర్వతం ప్రాంతమును కొంత కిందుగా ప్రయాణం సాగింది. నల్లని పర్వతముల పంక్తి దూది కొండల వంటి మేఘముల నడుమ నుండి కొంత కనిపించను. సూర్యరశ్మి వెండి బంగారం కరిగించినట్టుండెను. అంటే ఆయన డైరీ రాసినట్టు కాదు, కావ్యం రాసినట్టుగా ఉంటుంది ఆయన. అంటే కావ్యంలో ఏంటంటే వర్ణనలు ఎలా ఉంటాయో అలా మన కంటికి కనిపించినట్టుగా కంటి ముందు అని ఉంచుతారన్నమాట. లేకపోతే డైరీ ఎవరు చదువుతారు? కొన్ని పర్వతములపై మంచుగడ్డలు కట్టి కనిపించను. ఏడ్రియాటిక్ సముద్రం దాటుతున్న దృశ్యం నిశ్చలమైన మనస్సు ఏకాగ్రమైనది. 7:30 ప్రాంతమున ఆల్ పర్వతముల శ్రేణి, సూర్యరశ్మిలో వెలుగుతున్న మంచు కిరీటములను ధరించిన శిఖరమంతో మనోహరమైతే వచ్చినది. పర్వతములపై అరణ్యములు ఆకాశమును వేలాడుతున్న మరి ఒక సృష్టి వలె ఉన్నవి. కొలద నిమిషంలో జెనీవా కొలను అనబడు సముద్రంను దాటితిమి. పెద్ద సముద్రంలా పెద్ద కొలను, జెనీవా లేక్ ఆఫ్ జెనీవా అని. దాని తీరమందంతటా పచ్చిక బయళ్ళు, తరులతా గుల్మములు శ్యామలమై కనిపించను. 7:35 జెనీవా నగరం చుట్టూ విమానం తిరిగినది. స్వచ్ఛమైన బంగారు నీరు టెండ్లో జెనీవా విమానాశ్రయం విమానం దిగినది. 20 నిమిషాల పాటు దిగవచ్చు అని చెప్పగా ఎండను చూసి ఆశపడి దిగితిమి. ఎండగా ఉందని బయటికి దిగారు విమానం నుంచి చూద్దామని. వెంటనే శరీరం చల్లబడి తిమ్మిరితో పక్షవాతం వలె స్తంభించినది. అతి ప్రయత్నంతో పక్క ఉన్న గాజు డేరాల పరిగెత్తగా అక్కడ ఉష్ణోగ్రత -4 అని తెలిసాను. ఎండ కాంతిమయముగా ఉన్నను, చిత్రపటంలోని ఎండ వలె వేడిమి లేక ఉన్నది. ఈ కారణంనే పాశ్చాత్య కవులు వేసవి ఎండను లక్ష్మీప్రదముగా వర్ణించడం సంభవించిందని జ్ఞప్తి చేసుకుంటుంది. అంటే వాళ్ళకి ఎండ బాగా ఉంటే అది సంపద. మనమేమో కుయ్యో మొర అంటూ ఉంటాం. మనకి ఎక్కువైపోయింది మనకి, వాళ్ళకి ఏమైంది. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో కూడా ఎండ ఎక్కువైపోయింది, ఎందుకంటే వాళ్ళు కూడా గ్లోబల్ వార్మింగ్ అయిపోయింది. జెనీవాలో బయలుదేరి 9:15 జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం దిగితిమి. అప్పుడు అతడి ఉష్ణోగ్రత
5 డిగ్రీలు. మా విమానం 2 గంటలు ఆలస్యంగా దిగుడు వచ్చే మేము ఎక్కవలసిన విమానం దాటిపోయినది. కాలినడకన విమానాశ్రయం అంతా తిరిగి చూసింది. దాదాపు 3 మైళ్ళు నిడుగులం గాజుగోడ భవనం. నేల పరిశుభ్రమై ఎప్పటికప్పుడు తుడుగుపడుతున్నది. మొత్తం భవనం 3 అంతస్తులున్నది. చాలా తావులందు పడుతున్న నడుస్తున్న మెట్ల వరుసలున్నది. మెట్లపై నిల్చుంచో అదే మనం చేరవలసిన చోటుకి దింపును. మెట్లు పిట్టగోడలు కూడా బెల్ట్ ఏర్పాటు చేసి నడుస్తుండటం వలన బరువు వానిపై దింపి నిల్చుంచు అవి కూడా మనతో ప్రయాణం చేసినట్టుగా ఉంటున్నాం. పై అంతస్తులో చదునుగా ఉన్న భూమి కూడా పురోగమించుతూ మనం నడుస్తున్న నడవనక్కర్లేదని ఏర్పాట్లు కలవు. విమానాశ్రయ అధికారంలో పురుషులు లేరనియే చెప్పవచ్చును. అందరూ స్త్రీలే. 16 నుండి 25 సంవత్సరం నడుమ వయస్సు గల కన్యలు అధికార దుస్తులతో నుండి చక్కని ఆంగ్లం ప్రయాణికులకు సహాయం చేస్తుంటారు. మేమిద్దరం అక్కడ హోటల్లో కాఫీ తాగి $2 ఖర్చు అయినది. ఎయిర్ ఇండియా క్యాబిన్ దగ్గరకు పోయి టికెట్లు మార్పించుకునగా 1:25 సెబీనా అనే విమానం ఎక్కి 2:50 సెబీనా విమానాశ్రయంలో అనగా బెల్జియం బ్రస్సెల్స్లో దిగితివి. అతడి పోలీస్ నిబంధనలు హెచ్చుగా ఉన్నది. అనేక పత్రములను నింపి నిబంధనలు సంతకం పూర్తి చేస్తుంది. ఒక పోలీస్ అధికారి వర్మగారి పెట్టె సోదా చేసి కందిపొడి పొట్టలను తీసి మిక్కిరి సందేహించి ఇది ఏమి అని అడుగుగా భోజనమునకు అని చెప్పాను. ఆయన కొంచెం తిని చూపించమని అతడు వర్మగారిచే కొంచెం తినిపించి తాను కూడా కొంచెం రుచి చూచను. ఉప్పు కారం అలవాటు లేని వాడు కూడా చెక్కుట్లు నీరు తిరిగి తుమ్మి ఎక్కురికి ఉగ్గురి బిక్కిరయ్యాను. వాడు చెప్తే వెళ్ళలేదు. ఇది మేము తినేది ఈ పౌడర్ అంటే వాడికి ఈ పౌడర్ అంటే ఏమిటో డ్రగ్స్ ఏమో అని భయం వాడికి. అందుకని ముందు ఆయన నోట్లో వేసుకోమన్నాడు వర్మగారిని. కాదు వాడు చిటికెడు వాడేసుకున్నాడు. ఇంకా అక్కడ తుమ్మి ముక్కంతా ఎర్రగాడిపోయి నువ్వు మహమంతా ఎర్రగడిపోయి చచ్చేట్టు వాడు. ప్రస్తుత కాలమున అమెరికా వారు కొన్ని మత్తు మాత్రలను భారతీయులు అరేబియా వారును నల్లమందు ఐరోపాకు రహస్యంగా దిగుమతి చేస్తున్నారని కేసులు ఉన్నవాడు. అందువని వాళ్ళు సోదా చేశారు. వాడు మేము ఆ బిడద నుండి తప్పించుకుని వచ్చరికి ద్వారం గడ ఎలిజబెత్ ఆమె సోదరి పాయా మా కోసం వేచి ఉండేది. అప్పుడు 3:30 అయినది. మేము 4 అతడున్న హోటల్లో పోయి రొట్టె కాఫీ తీసుకుంటుంది. అందు ఎలిజబెత్ ఇండియన్ టానిక్ అనే పానీయమని పుచ్చుకుంది. అదేమని నేను ప్రశ్నించి తిని పుదీనా ఆకు యొక్క కషాయము దాని చక్కెర కలిపినటువంటిది నిమ్మ చెక్కను నానవేసి ఉంచుతారు. దానితో ఇండియన్ టానిక్ అని పేరు స్వీకరించరు. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. విద్యుత్ శక్తితో నడుచు వెళ్ళు మార్గములు అనేకములు ఉన్నవి. మేము రైలు ఎక్కి 1:30 బ్రస్సెల్స్ స్టేషన్లో దిగితే ఒక పెద్ద హాలు మాత్రమే ఉన్నది. దాని మెట్టు దిగి వెళ్ళగా పెద్ద స్టేషన్ అంతయు భూగర్భం ఉన్నది. అక్కడ రైలు ఎక్కి మేము 6 ప్రయాణమునకు ప్రాంతమునకు డినాంట్ స్టేషన్లో దిగితే ట్యాక్సీలో స్పాంటిన్ చేరితమి. అక్కడ ట్యాక్సీలు బెంజికార్లు. ట్యాక్సీ డ్రైవర్లు వేషధారణ మన దేశంలో జిల్లా కలెక్టరు వైస్ ఛాన్సలర్ వలె ఉంటున్నారు. ఎలిజబెత్ ఇంటికి చేరేసరికి 7 అయ్యాను. కానీ చాలా వెలుగున్నది. ఇక్కడ రాత్రి 9 వరకు సూర్యరశ్మి కనిపించను అని ఇంకా బెల్జియం యాత్ర అని అక్కడి నుంచి బెల్జియం గురించినటువంటిది అక్కడి నుంచి మనకి తెలియజేస్తారు.